మాట్లాడారు, చాలా ఆనందం. ఈ మెచ్యూరిటీ ఇప్పుడు సమాజంలో చాలా మందికి లేదు. ఓకే సార్. అక్కడ ఫోటోలు తీసుకోవడం, ఆ కార్యక్రమం అనేది అన్అవాయిడబుల్. అది ఓకే సార్. చాలా చిన్న చిన్న వాళ్ళకే తప్పనిది. ఇంకా అటువంటి మెగాస్టార్ లాంటి వాళ్ళకి అభిమానులు ఫోటోలు తీసుకోకూడదు అని కోరుకోవడం అనేది జరగని పని. అది జరుగుద్ది అంతే. ఎవరన్నా కనబడితే ఛాన్స్ వస్తే ఎవరు ఉంటారు, అది జరగని పని. కాబట్టి అభిమానులు అభిమానం చూపిస్తారు. కేవలం వెంకటపాటి వారు ఆ కాసేపటి అంతరాయానికి వారి యొక్క సహజ సిద్ధంగా వారి యొక్క భావాన్ని వ్యక్తం చేశారు. లేట్ అయిపోతుందనే ఉద్దేశమే తప్ప వారికి కూడా చిరంజీవి సినిమాల పట్ల బోల్డ్ అంత అభిమానం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అందులోనూ ఇద్దరు, ఒకళ్ళేమో తాడేపల్లిగూడెం మండలం, ఇంకోళ్ళేమో నరసాపురం పక్కపక్కన వాళ్ళే. అందులోనూ ఒకరేమో వారి బోధన ద్వారా, మరొకరు వారి నటన ద్వారా సమాజంలో వారి వారి పాత్ర వారు పోషిస్తున్నారు. ఇందులో మన రవి గారు, సార్ గౌరీ శంకర్ ఏం పేరు అన్నారు? భవాని రవికుమార్. రవికుమార్ గారు, రవికుమార్ అవును గారు సార్, కూడా భవాని రవికుమార్. అవును గారికి సార్. బట్టి వారితో మాట్లాడాను. వారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. మనం ఇందులో చూడవలసినది ఏమిటంటే, దీన్ని చిరంజీవి వారు హృదయంలోకి తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే వారి హృదయం విశాలమైంది. ఇలాంటి దాన్ని వారు హృదయంలోకి తీసుకుంటారని నేను భావించను. ఎందుకంటే శ్రీరామనవమి వారి ఇంట్లో జరిగిన వీడియో నేను చూడడం జరిగింది. ఎటువంటి భేషజం లేకుండా అర్చక స్వామికి వారు నమస్కారం చేస్తారు. వారు కానీ వాళ్ళ అబ్బాయి చరణ్ కానీ ఏ భేషజం లేకుండా అర్చకుడి ఆశీస్సులు తీసుకోవడం మనం వీడియోలో చూసాం. ఇందులో ఆ పెద్దలను గౌరవించడం అనే విషయంలో వారు ఎటువంటి లోటు ఏమి ఉండదు. ఇక్కడ ఇది గరికపాటి వారు ఆలస్యం అంతరాయానికి మాత్రమే స్పందించారని భావిస్తున్నాను తప్ప చిరంజీవి గారి పట్ల వారికి ఎటువంటి దురభిప్రాయం లేదనే నేను భావిస్తున్నాను. రైట్, భవానీ శంకర్ గారు, నాగబాబు గారు ఒక చెప్పండి. ట్వీట్ చేశారు నిన్న ఇది జరిగిన తర్వాత. ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడటం పరిపాటే అన్నారు. ఏమంటారు దీనిపై? నిజంగా అసూయ వల్ల జరిగిందన్న అంటారా, లేకపోతే ప్రవచనాలకు అడ్డొస్తున్నారని, లేకపోతే ఫోటోలు తీసుకోవడం వల్ల, ఏం చెప్తారు? ప్రపంచంలో నలుమూలలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఒక 70-80% మంది చిరంజీవి గారిని అభిమానిస్తారమ్మా. అటువంటి 70-80% మంది నిన్న జరిగినటువంటి ఆ సభా ప్రాంగణంలో, ఆ సభా వేదిక మీద ఏదైతే ఉందో ఆ సంఘటన చూసి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. మేమందరం ఎక్కడో మా తల్లిదండ్రులు వేరైనప్పటికీ మేమెంత బాధపడుతుంటే ఒక సొంతం తమ్ముడిగా ఆయన నాగబాబు గారు అలా బాధపడడంలో అర్థం లేదని మేము అనుకుంటున్నామమ్మా. ఆయన కూడా ఆయన ఒక బాధని ఆ రకంగా వ్యక్తం చేశారే కానీ అక్కడ ఎక్కడ కూడా ఆయన్ని కించపరచలేదని మేము అనుకుంటున్నామమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారికి ఇమేజ్ ఉంది, ఓకే. గరికపాటి గారికి కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. తనకు సంబంధించిన వాళ్ళు కూడా బాధపడతారు, ఎందుకంటే ఆయన ప్రసంగిస్తున్న టైంలో వీళ్ళు సభని అవమానించారని, ఆ సందర్భం సమయం లేకుండా ప్రవర్తించారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో అమ్మా, తీసుకొని మేము చిరంజీవి గారికి ఎంత ఇమేజ్ ఉందో ఆయనకి కొంచెం అంత ఇమోజ్ ఉందని మేము నమ్ముతున్నామమ్మా. గరికపాటి నరసింహ గారు సరస్వతి గారి పుత్రులు అయితే చిరంజీవి గారు కళామాతల్లి మంచు బిడ్డ నటరాజు గారి పుత్రులమ్మా. మేము ఇద్దరిని కూడా మేము అభిమానంగా ఈయన్ని చూస్తాము, ఈయన ఆరాధ్య పరంగా ఈయనని అభిమానిస్తామమ్మా. అయితే కావాలని నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, కావాలని ఆ సంఘటన అయితే జరగలేదు. ఏమేదైనప్పటికీ అభిమానులందరూ కొంచెం చాలా ఆవేశంగా ఆగ్రహంలో ఉన్నారు. అయితే ఈరోజు మేము ఆయనతో మాట్లాడిన ఒక వీడియో ద్వారా కొంతమంది మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. గరికపాటి గారు ఏదైతే చెప్పారో సార్ చిరంజీవి గారితో మాట్లాడతామని ఆ యొక్క అదే సందర్భం కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నామ్మా. గరికపాటి గారు క్షమాపణ చెప్పాలని అంటారు. అమ్మ, నేను గతంలో కూడా చెప్పానమ్మా, ఇప్పుడు సమస్య పెద్దది కాకూడదు. ఇద్దరు చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ గరికపాటి గారు అలా ప్రవర్తించినప్పటికీ చిరంజీవి గారు కనీసం ఒక మాట మాట్లాడడం కాదు కదా,
కనీసం ముఖ కలిమొగ్గలు కూడా చేంజ్ అవ్వలేదమ్మా చిరంజీవి గారు. మేము చిరంజీవి గారిని మేము చెప్పండి అమ్మా, గరికపాటి గారు సారీ చెప్తే ఆయన అభిమానులు, గరికపాటికి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి, గరికపాటి వయస్సు అనుభవం కూడా దెబ్బతింటుందని వాళ్ళ హైందవ ధర్మం